హాయ్ ప్రకృతి హాయ్ నీ నవ్వుకి నేను ఫిదా తెలుసా బంగారు తల్లివి నువ్వు నాకు నా ఫేవరెట్ నువ్వు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ స్టేజ్ కి ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు ముందుగా చాలా హ్యాపీగా ఉంది అంత పెద్ద మూవీలో పాడడం కానీ నా పాట అంత మంచిగా చాలా మంది వింటున్నారు సో హ్యాపీగా ఉంది కదా మనసు రెండిపోతుంది అలాగే సో అసలు నాన్న ఫోర్ ఇయర్స్ కి అసలు పాట పాడడం ఏంటి ఏం పాటలు పాడేదాన్ని ఎలా పాడేదాన్ని ఫోర్ ఇయర్స్ కి నేను శ్లోకాస్ పాడేదాన్ని అంటే ఎక్కడన్నా పూజ అమ్మ అక్కడ పాడుతుంటే నేను విని ఇంటికి వచ్చాక అమ్మకి అమ్మ దగ్గర పాడేదాన్ని సో అమ్మ గ్రాస్పింగ్ పవర్ బాగుందని నన్ను మ్యూజిక్ టీచర్ దగ్గర జాయిన్ చేసింది అమ్మకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ తర్వాత అప్పుడు నుంచి నేర్చుకుంటూ వస్తున్నా ఇంకా నేర్చుకుంటున్నా మరి అలా వెంటనే మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళు అని అంటే వెళ్ళావా అలర్ చేసావా వెళ్ళాను కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే ఫస్ట్ లో అంత తెలీదు మ్యూజిక్ గురించి సో ఫస్ట్ కొంచెం బోర్ కొడుతుండే తర్వాత ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది వెళ్ళాలనిపిస్తుంది ఫస్ట్ క్లాస్ కి వెళ్ళిపోవాలని అనుకుంటుంది సంగీతం ఏదో మ్యాజిక్ ఉంటది నాన్న నిజంగా లాగేస్తుంది మనసుని నువ్వెంత బ్లెస్డ్ తెలుసా నిజంగా బ్లెస్డ్ నువ్వు ఆ వరం అందరికీ రాదు ఇప్పుడు నన్ను అడిగావనుకో నేను పాడలేను నేను పాడాను అనుకో నువ్వు ఇక్కడ ఉండవు గొంతుతో సో అలా అనమాట నీకు రాలేదు నువ్వు చాలా క్లాస్ కి ఇబ్బంది పడుతూ అప్పుడు వెళ్ళావు బానే ఉంది నెక్స్ట్ అసలేంటి ఆరేళ్లకి అసలు ఒక షోలో పార్టిసిపేట్ చేయడం ఏంటి ఎలా అసలు ఫస్ట్ అమ్మ ఆడిషన్స్ వస్తున్నాయని చూసింది జీ కన్న సరే సో అమ్మ నన్ను ఒక రియాలిటీ షోలో పాడించాలని మంచిగా ఆడిషన్స్ కి పిలిచుకెళ్ళింది హుబ్లీలో జరిగాయి సో అక్కడికి పిలిచికెళ్ళాక టూ త్రీ రౌండ్స్ అయ్యాయి అన్నిట్లో సెలెక్ట్ అయ్యి నేను మెగా ఆడిషన్స్కి వెళ్ళాను షూటింగ్కి బెంగళూరుకి సో అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు తర్వాత లాస్ట్ నా పేరు అంటే ఎలా తీసుకున్నారంటే త్రీ జడ్జెస్ ఉండే ఒక్కొక్కరు ప్రా కృతి అని ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న సెంటెన్సెస్ లా చేసి చెప్పారు లాస్ట్ కంటెస్టెంట్ గా నేను సెలెక్ట్ అయ్యాను సో అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అవ్వలేదు అనుకున్నాను దాన్ని లాస్ట్ కి అయ్యే లోపల చాలా హ్యాపీ అండి హ్యాపీ కదా నిజంగా ఎవరప్పుడు జడ్జెస్ ఎవరు విజయ్ ప్రకాష్ సార్ అర్జున్ జన్య సార్ అలాగే రాజేష్ కృష్ణన్ సార్ హంసలేఖ సార్ సో నిజంగా హ్యాపీ కదా ఆ మూమెంట్ లాస్ట్ లోకి ఓకే అయ్యావంటే బట్ అప్పుడు నీకు గుర్తుందా సిక్స్ ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నావు అంటే అప్పుడు భయం వేసింది వెయిటింగ్ లిస్ట్లో పెట్టారని సో తర్వాత చెప్పాక సెలెక్ట్ అయినప్పుడు హ్యాపీ యాక్చువల్లీ నేను ఇప్పుడు సంగీతం నేర్చుకున్నావు అనుకో సరే తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళావు టీచర్ తర్వాత వాళ్ళు అలవాటు అయిపోతారు అండ్ ఒక్కసారి సడన్గా స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్న లేకపోతే ఒక కాంపిటీషన్ అన్నప్పుడు ఆ పోటీ తత్వం ఉంటుంది దాంతో పాటుగా కెమెరా ముందు పాడాలి ఎవరో తెలియని వ్యక్తుల ముందు పాడాలి భయం వేస్తుంది ఇవన్నీ ఉంటాయి కదా మరి ఆ ఏజ్ లో ఏమనిపించలేదా అప్పుడే మంతి లేదు కొంచెం కొంచెం ఒకప్పుడు తెలియదు కదా అప్పుడు అందరూ నీ దోస్తులేనా అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నా వాళ్ళందరితో పొన్న హ్యాపీగా ఒక గ్రూప్ అయితే ఫామ్ అయిపోయి ఉంటుంది కదా వాట్సాప్ గ్రూప్ అదే మనకి రైట్ బట్ అక్కడ పాడిన పాట నీకు బాగా గుర్తుండిపోయేది ఎప్పటికి ఆ ఏజ్ లో పాడినదా కాంపిటీషన్ లో పాడింది ఏది తై 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 బంగారి తై 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 బంగారి సయి సయి సయ్యను సింగారి ఆహా తై 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 బంగారి అల్లెలే సై సై సయ్యను సింగారి ಬೆಟ್ಟದ ಮೇಲಿಂದ ಓಡೋಡಿ ಬಂದಂತ ಕಾವೇರಿ ಈ ವಯ್ಯಾರಿ ನಲಿ ಆಡಿನಲಿನಲಿಮಯೂರಿ ಹಾಡಿನಲ್ಲಿ ಮಯೂರಿ ತೈ 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 ಬಂಗಾರಿ ಸೈ 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 ಏನು ಸಿಂಗಾರಿ ಅಹ ತೈ 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 ಬಂಗಾರಿ ಓಹೋ ವಾ ಕ್ಯೂಟ್ ಅರ್ಧ ಮೈಟ್ ನಾನು అంతగా అర్థం కానీ నాకు మధ్యలో నెమలి నేలిందోడోడి బంధం అంటే గుడ్డ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన కావేరి ఓకే ఓకే అలాగా నీకంటే అర్థం అవుతుంది ఆల్రెడీ కన్నడ వచ్చు కాబట్టి బట్ మేమైతే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం నీ వాయిస్ ఎంజాయ్ చేస్తాం సూపర్ సో ఈ పాట బాగా పేరు తీసుకొచ్చిందా నీకు అప్పుడు ఆ ఏజ్లో పాడినప్పుడు అండ్ ఫైనలిస్ట్ అయ్యావు కదా నువ్వు సో అప్పుడు ఎలా చాలా హ్యాపీగా ఫస్ట్ రియాలిటీ షో నాది సెమీ సెమీఫినాల్ అప్పుడు భయపడ్డా కొంచెం క్వార్టర్ ఫినాల్ అంకా లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు కొంచెం భయమేసింది సో ఫినాలేకి వెళ్ళి ఫినాలే ఓపెన్ గా చాలా మంది ముందు చేశారు ఓకే సో ఇంకా భయం వేసేది ఫినాలే సో మంచిగా అయ్యింది నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏవి జీ కన్నడ సరిగమ విజయ్ ప్రకాష్ సార్ నాకు నువ్వు చాలా శుద్ధవాగి ప్యూర్ గా పాడతావు అని ఏమన్నారు కన్నడంలో ప్రకృతి తుంబా శుద్ధవాగి హాడతాలే బెస్ట్ కాంప్లిమెంట్ అది కదా ఎప్పటికీ గుర్తుంటుంది అండ్ అక్కడ ఫైనలిస్ట్ ఫీల్ అయ్యావా మరి విన్నర్ అవ్వలేదు అని బాధ అనిపించింది అప్పుడు ఆహా ఫస్ట్ రియాలిటీ షో నేను అసలు అంత ఫైనల్ వర్క్ వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ టైం నేర్చుకోవాలి ఆ స్పిరిట్ ఉండాలి ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వెంటనే మళ్ళీ గ్యాప్ ఉందా బోల్ బేబీ బోల్ ట్వెంటీ నైన్టీన్ లో సో కొంచెం గ్యాప్ ఉంది అప్పుడు ఎయిట్ ఇయర్స్ కదా నీకు బోల్ బేబీ బోల్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇయర్ మధ్యలో ఓకే సో కానీ బోల్ బే బోల్ విన్నర్ అయిపోన్నర్ అందుకు టీం అంతా చాలా హ్యాపీగా సో బోల్ బేబుల్ కి ఎలా సెలెక్ట్ అయ్యాం ఎలా వెళ్ళారు బోల్ బేబీ బోల్ కూడా ఆడిషన్స్ ఉండే సో తెలుగు అడిషన్స్కి వెళ్దామని అమ్మ పిలిచికెళ్ళింది అక్కడ ఆడుతున్నావు తెలుగు కూడా పాడాలి అని అనుకుంటారా సో అక్కడికెళ్ళాక సెలెక్ట్ అయిపోయాను తర్వాత మంచిగా పాడ అప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఎవరు బెస్ట్ ఎవరెవరు కోటి సార్ సునీత మ్యామ్ మనోజ్ సార్ రెవీనా మ్యామ్ సూపర్ అంటే అక్కడ నువ్వు ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు నాకు కొన్ని కొన్ని గుర్తున్నాయి చూసింది సో అక్కడ నీకు అనిపించిన కాంప్లిమెంట్స్ ఏమి అందుకున్నావు నువ్వు బోల్ బేబీ బోల్ కోటి సార్ దగ్గర నేను ఏ చోట ఉన్న పాడినప్పుడు సార్ తను ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఫీల్ అయ్యి ఆ ఏజ్కి బాగా పాడింది చాలా బాగా పాడింది అన్నారు నువ్వు అంత బాగా పాడేస్తే మేము ఏమైపోవాలి అని అన్నారు కదా గుర్తుంది నాకు నిజంగా పాడేస్తే నేను ఏమీ పోవాలి అలా ఎక్స్ప్రెషన్లతో అంత ఇన్వాల్వ్ అయిపోయి పాడేస్తే అన్నారు కదా కోటి గారు పాడినా పాటోసారి ఏ చోట ఉన్నా వెంటలేనా സമുദ്രമന്താനാ മിട്ടൂർ കണ്ണുളു കണ്ണീല തടരിയന്താ നുണ്ടല്ലൂർ പുസലത്തുണ്ടെ രേപ്പുലേനി ചൂപ്പ്വാസലേനീ യാസനേനൈ മിഗലാ നവാല പതി നാ പ്രാണം నిన్నే నిన్నే ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఏమనాలు కూడా అర్థం అవ్వలేదు నిజంగా చాలా అంటే ఏదో మ్యాజిక్ ఉంది గొంతులో అలా తీసుకెళ్తోంది సో అందుకే ఫిదా అయిపోయారు అనమాట అంటే విన్నర్ అవుతున్నప్పుడు ఆ పొజిషన్ అంటే ఇంకా ఫైనల్ రేపే అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఏమనిపించింది ఫినాలే నెక్స్ట్ డే అన్నప్పుడు మాకు పాట ఇచ్చారు మంచిగా ప్రిపేర్ అవుతున్నాం సో నేను మా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుండే అక్కడ సెట్ లో సెట్ లో ఆడుకోవడానికి అర్థం లేసుండే ఆడుకుంటారు సో ఆడుకుంటుంటే మమ్మీ పిలిచింది నా ప్రాక్టీస్ బా ఫినాలే రేపే ఉండాలా అందరితో ఆడుకోవచ్చు అని అనుకున్నా అప్పుడే మాకు న్యూస్ వచ్చింది ఫినాలే పోస్ట్ పోన్ అయిందని షూటింగ్ ఇంకా ఏ మాట ఆడతారు అంటే హైడెన్సిక్ అక్కడ సెట్ ఉంటది కదా సో ఎంతమంది మొత్తం నలుగురు పెద్ద జనమే నలుగురు ఆడుకున్నారా ఓకే సరిపోద్ది ఆ మాత్రం ఆడటానికి కదా హైడెన్సిక్ ఆడటానికి చాలు ఇద్దరున్నా చాలు యాక్చువల్లీ తమరికి ఇష్టమైన గేమ్ స్పోర్ట్ ఏంటి అని చెప్పకు సరే నీకు ఇష్టమైంది చెప్పు పో మామూలుగా ఏ ఆట ఇష్టం నీకు పోని తెలుసు మాట్లాడుకున్నాం కాబట్టి లగోరీ పెంకులు బాల్ తో కొట్టే ఆట అంతేనా సో ఆట ఇష్టం అనమాట ఇలా ఇలా అనాలంతే మనం దెబ్బలు పడతాయా మామూలుగా అమ్మ అంటారా ఇంట్లో వేరుగా తక్కువ ఏ సందర్భంలో పడతాయి ప్రకృతికి ప్రాక్టీస్ కొడతారు కూడానా అంటే ఎక్కువ చాలా రోజులు చెయ్యలేదు అన్నప్పుడు ఒక టూ త్రీ డేస్ చేయకుండా ఏడ్చినా కూడా క్యూట్గా ఉంటావు పర్లేదు అమ్మ ఏం చెప్పినా మన మంచికే కదా అలా అనుకుని ఊరుకోవాలి నిజంగా అమ్మ మంచిది కదా నీకు ఎంత సపోర్ట్ చేస్తుందా ఏం చెప్తావు చెప్పు మరి అమ్మకి థ్యాంక్ యూ చెప్తా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నాకు కూడా థ్యాంక్ యూ అమ్మా నేను కూడా రైట్ మరి సో అలా పార్టిసిపేట్ చేస్తున్నా మొత్తానికి బోల్ బిబోల్ విన్నర్ అయిపోయావు ఆ లాస్ట్ సాంగ్ పాడతావా ఈ సాంగ్ నేను గెలిపించింది లేరు కుసలవుల సాటి సరి వీరులు ధారునిలో సాటి తాతయ్యరుణ వెనుయగా వెరు వగలే ఆ కరుణ వెన్నుకాయగా వెరువగలేనా భయమును విడువముగా లేరు కుసలముల సాటి నా కప్పుడు చేయకు నీకు నృత్యం తెలుసా సూపర్ నాకు కప్పుడు ప్రాక్టీస్ చేసేది ఇంకా గుర్తుందంటే ఫినాలే కంత ప్రిపేర్ చేశారు శివ అన్న అరుణ్ శ్రీకాంత్ అన్న అప్పుడు తర్వాత నేను వినలేదు ఆ పాట ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ అప్పుడు పాడాను త్రీ కానీ నోటెడ్ అయిపోయింది చూసి అప్పుడు అంత ప్రాక్టీస్ చేపించింది అమ్మా నువ్వు పెద్ద ముసలిదండ అయిన తర్వాత కూడా అప్పుడు కూడా పాడుకోవచ్చు మీ పిల్లలకి కూడా నేర్పించవచ్చు అంత గుర్తుండిపోయింది సో అంటే నువ్వు అలా అంటే ఏమంటారు అంత మనసుకు తీసుకొని హార్డ్గా ప్రాక్టీస్ చేసావు కాబట్టి నీకు అంత గుర్తుండిపోయి సో అంత డెడికేషన్ ఉంటేనే ఇలాంటి పొజిషన్లు ఉంటారు నా నిజంగా అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది సో ఆ హార్డ్ వర్క్ ఇప్పటికీ పనికొస్తుంది మనకి సో కంటిన్యూ చేయి నువ్వు కూడా అలా సో ఇంకా విన్నర్ అయిపోయే బాల్ వి ఒక మంచి మూమెంట్ అది ఆ మూమెంట్లో ఎవరైనా ఇచ్చిన కాంప్లిమెంట్స్ గుర్తున్నాయా నీకు అటు జడ్డింగ్ అప్పుడు నాకు అసలే ఫుల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే యా ఫుల్ మూమెంట్ సో లాస్ట్ సీజన్ నాకు స్పెషల్ అది అది వచ్చింది సో ఇయర్ కూడా అదే వస్తుంది అనుకున్నా ఈ సీజన్ కూడా అదే వస్తుంది అనుకున్నా కానీ సడన్ గా విన్నర్ చేసే సర్ప్రైజ్ అయిపోయా అప్పుడు ఏం పార్టిసిపేట్ చేస్తున్నావు కాబట్టి స్కూల్ మిస్ అవ్వలేదా స్కూల్ మిస్ అవుతుంది కానీ అది వన్ డే ముందు ఎగ్జామ్స్ ముందు వన్ డే టూ డేస్ ముందు మొత్తం చదివేసుకొని పెద్ద కష్టపడక్కర్లేదు లాస్ట్ రోజు కాదు మరి నీకు ఎలా గుర్తుంటాయి అన్ని ఒకసారి వేసేస్తే అదొక అడ్వాంటేజ్ అవుతుంది అలా గుర్తుండిపోతాయి దాన్ని ఒక పాటలా చేసి చేస్తే ఇంకా బాగా క్లాస్ లాస్ట్ లో ఏ బెంచ్ కూర్చుంటా నేను ఫస్ట్ బెంచర్ కాదు బ్యాక్ బెంచర్ కాదు మిడిల్ సూపర్ అది ఇలా అయితేనే ఇలా ఉంటారనమాట మంచి లో కూర్చుంటేనే ఇలా ఉంటారు సో అంటే కొంచెం మిస్ అయిన ఫీలింగ్ ఉన్నా కానీ ఇంకా చదవడం విషయంలో అయితే చదివేస్తావు బట్ ఫ్రెండ్స్ తో ఉండడం టీచర్ చెప్పినప్పుడు సరదాగా గడపటం అది అవి కూడా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మరి అందరు నీ ఫ్రెండ్స్ అందరు వచ్చేసి హే ప్రకృతి మా కోసం పాట పాడవని అడగరా నాకైతే ఒక రోజు కన్నడ టీచర్ కి నా పాటలు చాలా ఇష్టం సార్ వచ్చింది ఒక రోజు యూజువలీ మాకు మ్యామ్ తీసుకుంటారు సో సార్ వచ్చారు సో మా ఫ్రెండ్స్ వంకుట పాటలు పాడతాను అలా చెప్పేసి నాతో మొత్తం క్లాస్ పాటలు పాడిచ్చారు నీకు మరి ఆలసిపోలేదా నువ్వు అంటే వాళ్ళ కోసం ఇంకా వాళ్ళ ఇంకా చెప్పట్లు కొడుతూ ఉంటే ఇంకా జోష్ వచ్చేస్తుంది కదా ఓకే మరి ఆ నెక్స్ట్ వెంటనే హిందీ షోకి పార్టిసిపేట్ చేసావా లేకపోతే తెలుగు కన్నడ అయిపోయాక పాడుతా తీ నా బాలుగారు చూసావా ఏమనిపించింది ఫస్ట్ ఆయన్ని చూడగానే ఏమనిపించింది అంటే నేను సార్ స్ట్రిక్ట్ గా ఏమని అంటారేమో అనుకున్నా

విరిసిన పూమాలగా మాలగా వెన్ను మాలగా తలుపునులే పాలగా పారా పరదాలే తీయగా పరుపే నీయక పవలింపా ఇంతగా మీరా కడవళ్ళు కవ్వాలు సుడి తీస్తున్న వినక గడపళ్ళు కిరణాలు లెల్లే మన్న కదలక కలికి కొనుకీల తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మా చాలు లేమాని నిదరా విడలే మా మంచు తెరా ఈ పాట బా మెచ్చుకున్నారు తర్వాత కంటిన్యూ ఎందుకు అవ్వలేదు పాడతది జీ కన్నడ ఫైనల్ ఫైనల్ ఫినాలిది షూట్ ఉన్న రోజే నెక్స్ట్ ఎపిసోడ్ భారతీయగా నెక్స్ట్ ఎపిసోడ్ షూట్స్ అయ్యావనమాట నువ్వు అయినా వెళ్ళలేకపోయావు రైట్ అది కొంచెం బాధ కదా